ఈ కాలంలో లంకి బిందెలు అది సిటీలో నమ్మొచ్చా నమ్మితే పోయేదేమీ లేదమ్మా వంద రూపాయలకి అబద్ధాలు చెప్పేదాన్ని కాదు కావాలంటే మీ కా లంకి బిందె ఏడుందో ఇప్పుడే చూపెడతాను मधुरमीनाक्षि पलकु कंचिकामाक्षि पलकु बेजवाड़ कनक दुर्गम्म पलकु अम्मल्नु गन्न अम्म पलकु अदिगो तल्ली మీ పూర్వీకులు పెట్టిన నిది అక్కడ ఉండాది ఇదిగో అయితే నిది దొరికితేనే నీకు వందిస్తాను లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను దొరా నీ 100 రూపాయలు ఉంది గాని నిది దొరికితే నాకు అందులో వాటా కావాలి వాటానా బాబా దొరికిద్దో లేదో తెలియకుండా వందివటం కంటే దొరికితే సగం ఇచ్చేద్దాం సగమైనా మిగిలిపోద్ది మరికి ఏడ్చినట్టుంది ఓడి వంద కోసం లక్షలు పోగొట్టుకుంటావా ఇదిగో సోదమ్మా నీ నిజాలు లంకిబిందులు ఇవన్నీ నేను నమ్మను గాని లేదమ్మా నిజంగా ఆడ నిదుండాది సరే ఉంటే ఉండని నా పూర్వీకుల ఆస్తి మీద నాకు బతకాల్సిన అవసరం లేదు టామీ వందివు ఇదిగో నీ వంద కోట్లు దొరికే దారి చెప్పాను వందేనా తల్లి ఓహో నీకు తెలియదేవో మా పాప అందరి దగ్గర నొక్కటమే గాని ఎదిరించే అలవాటే లేదు అలాంటిది దీని చేతులతో వందిచ్చిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు పొమ్మ పో పో దొరా నేను చెప్పినట్టుగా మీకు ఆ నిధి దొరికితే తర్వాత పిలిచి పట్టడు అన్నం పెట్టండి దొరా సరే సరేలే ఇక పో సోది చెబుతానమ్మా సోది చెబుతాను సోది చెబుతానమ్మా సోది సోది చెబుతా అరే ఈ దెబ్బతో వాళ్ళు గొయ్యి తవ్వడం ఖాయం గోతిలో పడడం ఖాయం పద 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 పాప పలుకు పార తెచ్చేడా దేనికి ఎందుకంటావేంటి తొవ్వేసి లంకి బిందెల్ని బయటికి తీసేద్దాం అపార్ట్మెంట్ లో అందరికి ఎగ్జిబిషన్ పెడతావా ఇప్పుడు ఇది మన ఓన్ ల్యాండ్ కాదు అందరిది ఇందులో ఏం దొరికినా అందరికి వాటా ఇవ్వాల్సి వస్తుంది అలా ఎలా కుదురుద్ది అందుకే చీకటి పడిన తర్వాత చడి చప్పుళ్ళు లేకుండా తవ్వేద్దాం నిదిని प्रसाद प्रसाद सर माटलाडते प्रसाद 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 पिलुस्तारु मैडम गारु कूडा नन्नु इन्निसार्लु पिलवलेदु मरी प्यून ला अयिपोयिंदि ना परिस्थिति एंटि కోపపడుతున్నావేంటి ఉద్యోగంలో ఉండాలనుకున్నావా సర్దుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నావా నేను పెద్ద ఎండీ లాగా ఫీల్ అయిపోతున్నాడు నీ ఇన్నర్ వాయిస్ వినబడుతుంది ప్రసాదం నేను ఎండీని కాకపోవచ్చు కానీ మేడంకి నేను ఒక్క మాట చెప్పానంటే నిజమేలేండి ఇప్పుడు మీరు ఆవిడకి ఏం చెప్తే దానికే తలాడిస్తుంది తెలిసింది కదా అసలు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి సార్ ఈ డిజైన్స్ చూడు ఎలా ఉన్నాయి పోలా అత్తిరి పోలా హా చూడు బాగోలా చాలా యావరేజ్ గా ఉన్నాయి సార్ నిజం చెప్తాల సీరియస్ గా చూస్తారండి సార్ అయినా గ్రాఫ్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఎక్కడ బాంబేలోనో ఇటలీలోనో ఉంటారు గాని ఇలా ఆఫీస్ లో ఉండరు ఎక్కువైంది ప్రసాదం ఇక్కడ క్రియేటివిటీ తక్కువైంది సార్ అవునా అయినా ఇదే డిజైన్స్ ని మేడం చేత ఓకే అనిపిస్తాను
డిజైన్ చేసింది మీరు మీరు ఒకే చేయించుకోవడానికి మధ్యలో నేను ఎందుకు సార్ అయితే రావా అది కాదు సార్ ఎక్కువసేపు మేడం దగ్గర ఉంటే మీకు పెళ్ళైందన్న నిజం ఎక్కడ చెప్పేస్తానోనని భయంగా ఉంది సార్ అంత లేదులే ప్రసాదం నిజాలు చెప్పే ధైర్యం నీకు లేదు చెప్పినా అర్థం చేసుకునే తెలివితేటలు దానికి లేవు అవును సార్ అర్థం చేసుకోవడానికైనా మధ్యలో మీరుంటారుగా మాయ చేయడానికి అర్థమైంది కదా పద మై కమన్ మ్యామ్ ఆ రామ్ కమన్ కమన్ రండి కూర్చోండి అయ్యో పర్లేదు మేడం కాఫీ టీ అయ్య బాబే ఈవిడ ఎంత ఎగ్జైట్ అయిపోతుందేంటి అయ్యో మా కాఫీ టీ లేండి మేడం ప్రసాద్ తీసుకుపోయినా పర్వాలేదు మీరు ఏదో ఒకటి తీసుకోండి రామ్ ఏంటి మేడం మేము మీ స్టాఫే కదా ఏదో ఎప్పుడు రాని గెస్ట్లు వచ్చినట్టు అంత ఫీల్ అయిపోతున్నారు రామ్ గారిని తీసుకోమంటున్నారు నువ్వు నాకు స్టాఫ్ గానే కనిపిస్తావు ప్రసాద్ కానీ రామ్ నాకు స్పెషల్ మిమ్మల్ని చూసినట్టు నేను రామ్ ని చూడలేను ఎందుకో ఎందుకంటే తన టాలెంట్ తో మన కంపెనీని ఎంత డెవలప్ చేశాడు ఎంత డెవలప్ చేశాడు మేడం ఆయన వచ్చిన ఎలాగా అయ్యింది ఏంటి ప్రసాద్ జలసా ముందు ఈ కొత్త డిజైన్స్ చేశాను ఇవి చూడండి మేడం వావ్ సూపర్ ముందు షేక్ హ్యాండ్ ఇవ్వండి ఈడే వావర్ అంటే ఈవిడ మరీ వావర్ గా తయారవుతుందంటే అంత ఎక్సైట్ అయిపోవడానికి అందులో ఏముందో అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి డిజైన్స్ రాలేదు గ్రేట్ జాబ్ రామ్ థాంక్యూ మ్యామ్ ప్రసాద్ చూసావా ఆ చూశాను మేడం ఎలా ఉన్నాయి ఆ నాకైతే నచ్చలేదు మేడం ఈ డిజైన్స్ నచ్చాలంటే టేస్ట్ ఉండాలి ప్రసాద్ అందుకే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అయితే ఈ డిజైన్స్ యాస్ ఇట్ ఇస్ ఓకేనా మ్యామ్ యా అంటే కరెక్షన్స్ నువ్వు డిజైన్ చేసిన తర్వాత కరెక్షన్స్ ఉంటాయరా అబ్బో ఇదివరకు ఎవరు డిజైన్ చేసినా అగ్గిపెట్టి పట్టుకుని తయారైపోయేది ఈ డిజైన్ చూసేసరికి ఓ ఐస్ అయిపోతుంది అయితే నేను క్యారీ ఆన్ రామ్ థాంక్యూ మేడం రామ్ ఆ ఏంటి మేడం కరెక్షనా నేను అన్నానా అదే ఆ అమ్మాయి అడ్రస్ ఇది మళ్ళీ మొదలు పెట్టింది అడ్రస్ నేను ఆ పనిలోనే ఉన్నాను మేడం డెఫినెట్ గా పట్టేసుకుంటాను గ్యాస్ గ్యాస్ మేడం బాయ్ సార్ మీ గుండెల మీద చేతులు వేసుకుని నిజం చెప్పండి సార్ ఆ డిజైన్స్ అంత బాగున్నాయా సార్ నాకు అదే అనిపిస్తుంది ప్రసాదం మరి మేడం గారు అంత ఎక్సైట్ ఎందుకు అయిపోయారు సార్ అదే అర్థం కావడం లేదు ప్రసాదం ఈ మధ్యన ఆవిడ ఎందుకో నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనిపిస్తుంది ఆవిడేమో పెళ్లిగాన అమ్మాయి మీరేమో పెళ్ళైన అబ్బాయి ఎందుకైనా మంచిది సార్ కొంచెం జాగ్రత్తగా ఉండండి రైట్ థింక్ చేస్తాను వస్తాను సార్ అమ్మ గీత నువ్వు సూపరమ్మ నువ్వు సోదావిడిలాగా యాక్టింగ్ అదర్ కొట్టేసి ఆ పాపని ఆ టామీ గాని బుట్టలో పడేసావు మరి వదినా మజాక నాకు తెలిసి ఈ రాత్రికే వాళ్ళు లంకి బిందుల్ని తవ్వడానికి ప్రయత్నం చేస్తారు అది సరేనమ్మా కానీ అక్కడ లంకి బిందులు ఉండాలి కదా ఉంటాయి కదా ఈ గెటప్ ఫిక్స్ అయినప్పుడే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను మామయ్య సూపర్ నేను పద్మ వ్యూహంలోకి అభిమన్యుల్లా కాదు
అర్జున్ ఇళ్ళ వెళ్ళాను. ఏమైనా నువ్వు చాలా తెలివైందనమ్మా. ఇంతకాలం ఈ అపార్ట్మెంట్ వాళ్ళని మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం నేర్చుకుంటారు. గుణపాఠం ఒకటేనా? దాంట్లో నుంచి రికవరీ అవ్వడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఏదేమైనా మన చేతికైతే మట్టి అంటుంది. మరే తవ్వేది వాళ్ళు కదా, అందుకే మట్టి వాళ్ళ చేతికి అంటుకుంటుంది. అన్నట్టు వదినా, ఇందాక రామ్ రెండు సార్లు నీకు ఫోన్ చేశాడు. ఎందుకు చేశారో కనుక్కున్నావా? నేను లిఫ్ట్ చేయలేదు వదినా. ఏ అంటే భార్య భర్తల మధ్య కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదమ్మా, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఎరా అంతేగా? అంత లేదులేండి మామయ్య. అంటే ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంది అన్నమాట. అలాంటిదేమీ లేదులేండి మామయ్య. సరే ఆయన ఎందుకు చేశారో ఏంటో నేను కాల్ చేస్తాను, ఇవ్వండి. మా మాయా మేడంను అవమానించిన తన ఫోటోని నేను గీసిస్తాను. పేపర్లో వేయించండి, టీవీలో ప్రకటనలు ఇవ్వండి. దీనికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. నీకెందుకండి కావాలంటే నా శాలరీలో నుంచి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టేస్తాను. హలో హలో, ఎవరు? ఈయన ఫోను, ఎవరో లేడీస్ మాట్లాడుతున్నారేంటి? హలో, ఎవరంటే మాట్లాడరేంటండి? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. హలో హలో, మీరెవరండి? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఇవాంకని. ఫోన్ చేసింది మీరు, నన్నెవరని అడుగుతారేంటి? అసలు ఈ ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు? ఈ గొంతెక్కడో విన్నట్టుందే. వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకూడదని తెలీదా మీకు? హలో, ఇక్కడ ఎవరి ఫోన్ అయినా తీసుకునే రైట్స్, మాట్లాడే చనువు నాకుంది. ఎంత చనువున్నా కొంచెం లిమిట్స్ ఉంటాయి. నా లిమిట్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నువ్వెవరో చెప్పవే. ఏయ్, వేగి అన్నావంటే పళ్ళు రాలుతాయి. అసలు నీకు దమ్ముంటే నువ్వు ఎవరో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పవే. అవును, ఫోన్ ఇది. ఫోన్ ఏమైంది? మేడం క్యాబిన్లో మర్చిపోనా? ఓ నాయన, అవును పాప, నేను ఇందాకే గుండుకు ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ మిస్డ్ కాల్ చూసి అది తిరిగి చేస్తే నా ఫోనే కదా అని చనువుతో మేడం లిఫ్ట్ చేస్తే, అమ్మో నాకు గులాబ్ జామే. ఫోన్ నా ఫోన్లోనే ఉంది. వామ్మో, అసలు ఎవరు నువ్వు? ఏమవుతావో చెప్పవే గుండమ్మ. నేను ఎవరా మేడం? నేను హలో
హలో ఫోన్ ఎందుకు లాక్కున్నావురా ఆహా అదా మీరు ఎవరి మీద నా కోపపడుతుంటే స్ట్రెయిన్ అయిపోతారని అసలు ఎవర్తది ఎవరు ఎవరు గుండమ్మంట అసలు ఈ గుండమ్మంట ఎవరు చచ్చం చెప్పురా గుండమ్మంట ఎవరు అంత తెలుసుకోవాల్సిన క్యారెక్టర్ ఏం కాదులేండి మేడం లేదు నేను తెలుసుకోవాలి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నది ఏమైంది మేడం ఏమను చెప్పిందా అడిగిన దానికి సమాధానం ఎక్కడ చెప్తున్నది క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉంది ఈ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు చను ఉంటే హద్దుల్లో ఉండాలి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది కరెక్ట్ మేడం మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు అది పిచ్చిదే పిచ్చిదా మరి నీకెందుకు ఫోన్ చేసింది నిజం చెప్పు ఆ గుండెం ఎవరు అది మా ఇంట్లో పని మనిషి మరి పిచ్చిదంటున్నా ఇది వరకు బాగానే ఉండదు మేడం ఈ మధ్య ఇలా టర్న్ అయిపోయింది పిచ్చిదాన్ని హాస్పిటల్లో పెట్టాలి కానీ పనిలో పెట్టుకోవటం ఏంటి దానికి కారణం మా అమ్మ మేడం ఎంతో కాలంగా మనల్ని నమ్ముకొనుందన్న సింపతి మనం పనుల నుంచి తీసేస్తే బతకలేదు అన్న జాలి మీ అమ్మగారు బాగా సెన్సిటివ్ అనుకుంటా అచ్చం నాలుగే మేడం సేమ్ టు సేమ్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా మేడం లేదు లేదురా కానీ తన వాయిసే ఎక్కడో విన్నట్టుంది మీతో గుళ్ళో గొడవ పడ్డ అమ్మాయి వాయిస్ అయితే మాత్రం కాదు మేడం ఆ అమ్మాయి వాయిస్ లాగా ఉందని నేనేవి అనలేదే మీరు అనలేదా మరెవరన్నారు నువ్వే అన్నావు కదా ఇప్పుడు నేనన్నానా నన్ను అడుగుతున్నావేంటి బా అంటే చూసారా మేడం మీరు ఏ అమ్మాయి గురించి డిస్కస్ చేస్తున్నా నాకు ఆ గుళ్ళో అమ్మాయే అన్నట్టు అనిపిస్తుంది తన అడ్రస్ పట్టుకోవాలన్న ఇంటెన్షన్ నాలో ఎంత బలంగా ఉందో పట్టుకుంటాను మేడం ఖచ్చితంగా పట్టుకుంటాను ప్రపంచం మొత్తం పూతద్దంతో వెతికైనా జల్లెడ పట్టేనా పట్టుకుంటాను మేడం పట్టుకుంటాను నేను పట్టుకుంటాను పాపం రామ్ అనవసరంగా అమ్మాయి అడ్రస్ తెలుసుకోమని చెప్పి రామ్ కి స్ట్రెయిన్ ఇస్తున్నట్టున్నాను పాప నా చేతిలో పలుగు నీ చేతిలో పార మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటారు పొద్దున్నే పొలం పనులకు పోయేవాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అవసరమా త్వరగా కాని చూసావమ్మా లంకిమీదలున్నాయనసరికి పొలం గట్ల మధ్య ఎలకల్లాగా తవ్వడానికి ఎలా తయారైపోతున్నారు చూడు వాళ్ళ అత్యాశ గురించి తెలుసే మామయ్య లంకె బిందెలని ఆశ చూపించింది ఈ ఆశే వాళ్ళని నాశనం చేస్తుంది మన డబ్బు రికవరీ చేస్తుంది శుక్లాం భర్తరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నో పశాంతయే ఏం చేస్తున్నావు టామీ ఏదైనా పని ప్రారంభించే ముందు విఘ్నాలు జరగకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు చూడు పూజ అయిపోగానే అపార్ట్మెంట్ లో అందర్నీ పిలిచి భోజనాలు కూడా పెడితే చాలా బాగుంటుంది పాప లేకపోతే చేసేదే ఒక విధంగా దొంగతనం ఇప్పుడు పూజలు గడిది గుడ్డు ఎవరికంట పడకుండా తొందరగా పని కాని వాళ్ల పని వాళ్ళు మొదలు పెట్టారు ఇక మన పని మనం మొదలు పెడదామా నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా గుర్తుంది అదనా అయితే ఎవరి పొజిషన్స్ వాళ్ళు తీసుకోండి శివ ముందు నీ వంతు సరే అదనా ఆల్ ది బెస్ట్ మనకి బెస్ట్ వాళ్ళకి వరస్ట్ వెళ్ళు వెళ్ళు
చాలా కష్టపడుతున్నట్టున్నారు. వాటర్ ఏమైనా తేమంటారా? వద్దులే బాబు. నువ్వు నువ్వెందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? అంటే పనుండి వచ్చాం. నాకు నిద్ర పట్టుకొచ్చాను. అవును, ఈ టైంలో తవ్వుతున్నారేంటి? లంక బిందెల కోసం. లంక బిందెల? లంక బిందెలు కాదు బాబు, లాడ్వా బిందె అని ఒక కొత్త రకం మొక్క. అది పాతదామని తవ్వుతున్నాం. ఆయన ఎవరైనా మొక్కని పగటిపూట పాతారు, మీరేంటి రాత్రిపూట చీకట్లో ఎవ్వరికి తెలియకుండా పాతున్నారు? అంటే ఇది పాకిస్తాన్ మొక్క బాబు, అంత రివర్స్ లో ఉంటుంది. దీన్ని రాత్రిపూట పాతితేనే బతుకుతుందని ఓ అరబిక్ సైంటిస్ట్ మాకు అరబిక్ భాషలో చెప్పాడు. అవునా? అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. నువ్వెందుకు? అవసరం లేదు. అలాంటారేంటండి, మొన్నటికి మొన్న ఇలాగే టామీ గారు మట్టి తవ్వుతుంటే అని టచ్ లేదని తిట్టారు కదా, అప్పుడు నేలను తవ్వి హెల్ప్ చేసింది నేనే కదా, అందుకే ఇప్పుడు నేను కూడా తవ్వుతాను. ఓ దయ్య స్వామి, మా బిడ్డలు మేమే తవ్వుకుంటాం.